భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో టీచర్ల కోసం విద్యార్థులు రోడెక్కారు. పినపాక మండలంలోని ఎల్సీ రెడ్డిపల్లి పాఠశాల విద్యార్థులు సరైన విద్యా బోధన లేక ఇక్కట్లు పడుతున్నారు. భోజన సౌకర్యాలు సరిగ్గా లేవని, మెను ప్రకారం భోజనం పెట్టడం లేదని వాపోతున్నారు. దీంతో పాటు ఎటువంటి కారణం లేకుండానే హెచ్ఎం హాస్టల్ వార్డెన్ ని సస్పెండ్ చేయడంతో వారిని తిరిగి విధులకు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. పినపాక మండలంలోని ఎల్సీ రెడ్డిపల్లి పాఠశాలలో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయి. విద్యా బోధన సరిగ్గా లేదని, సరైన భోజనం కూడా పెట్టడం లేదని విద్యార్థులు తెలిపారు. హెడ్ మాస్టర్ కూడా లేకపోవటం, మెను ప్రకారం భోజనం లేకపోవటంతో పస్తులుండాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇలా అయితే ఎలా చదువుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఎలాంటి కారణం లేకుండానే హెచ్ఎంని కూడా హాస్టల్ వార్డెన్ను కూడా సస్పెండ్ చేశారని తెలిపారు. ఇక వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎస్ రెడ్డి ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కోరుతున్నారు. ఇక తమ సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో భద్రాచలం ఐటీడీఏ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. విద్యార్థినులను ఎంపీపీ గుమ్మడి గాంధీ అడ్డుకొని వెనుతిరిగి వెళ్లాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం నాయకులకు ఎంపీపీ మధ్య వాగ్వాదం జరిగింది. 10th పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో గణితం ఉపాధ్యాయులు లేకపోవడంతో తాము ఎలా పరీక్షలు రాయాలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అనంతరం విద్యార్థి సంఘం నాయకులు ఫోన్లో ఐటీడీఏ పీఓతో మాట్లాడుతుండటంతో విద్యార్థుల సమస్యలు తీరుస్తామని హామీ ఇవ్వటంతో ఆశ్రమ పాఠశాలలకు విద్యార్థులు బస్సులో వెళ్లారు. ఆడపిల్లలు తీసుకోబోతా